హరికృష్ణ గారి సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న, అంటే ఎప్పుడు పట్టో నాకు ఒక ఇది మీరు నా సొంత ప్రశ్న అనుకోండి, లేదంటే వాస్తవం నా తెలివి మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈరోజు హరికృష్ణ గారి వాళ్ళ రెండో వైఫ్ వాళ్ళ అబ్బాయిగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. తనని యాక్సెప్ట్ చేసిన కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ని యాక్సెప్ట్ చేసిన కుటుంబం మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళని కూడా మొదట్లో. మొదట్లో యాక్సెప్ట్ చేయలే. అబ్బాయి మంచి హీరో అయినాక ఈ రోజు కూడా కొంచెం వ్యత్యాసం అనేది ఇప్పుడు ఇంకా పెరిగింది. సినిమాల విషయంలో కానీ వీటి విషయంలో కానీ పార్టీ విషయంలో కానీ ఎన్టీఆర్ అధికారం మళ్ళా మొదటి స్టేజ్ ఎలా ఉందో అట్లా వచ్చింది అబ్బాయి పరిస్థితి కూడా. అందువల్ల ఈ కుటుంబం అనేదాన్ని ఇది ఒక ప్రత్యేకమైన కుటుంబం. వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడను. మా గవర్నమెంట్ వచ్చాక అందరు కలిసారుగా వచ్చి ఒకళ్ళిద్దరు తప్ప హరికృష్ణ రాలేదు, రామకృష్ణ రాలేదు, ఆడపిల్లలు రాలేదు, మిగిలిన అందరూ వచ్చారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీసుకెళ్ళారు, భోజనాలు పెట్టారు, బట్టలు పెట్టారు, రాను రాకపోకలు ఉన్నాయి. చివరికి నా పార్టీ నుంచి పెద్ద కొడుక్కి శ్రీకాకుళం ఎంపీ సీటు కూడా వచ్చాను కదా జయకృష్ణకి. మరి అంతా బాగానే ఉంది. నేను ఓడిపోయాను కనుక మళ్ళీ మానేశారు. అంతే, గెలిస్తే పెన్నెంట్ ఉంటారు, లేకపోతే లేదు. తండ్రిని వదిలించుకోవడంలో కూడా అంతే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ పిలిపించారు కదా, అది నేనే పిలిపించాను. ఎన్టీ రామారావు గారు వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి మీ పాత్ర ఏంటి? తప్పనిసరి. మా పెళ్ళైన తర్వాత ఆ బిడ్డ కూడా ఇప్పుడు కొడుకు పుట్టాక మన మనవడేగా, నందమూరేగా. అందువలన మీరు ఆ కుటుంబాన్ని కూడా మనం ఆదరిద్దాము చెప్పారు. అప్పటికే నేను విశ్వామిత్రులు అబ్బాయికి ఒక ఇది ఇచ్చాను, లక్ష్మి చిన్న పాత్ర. వాడు బాగా చేశాడు. తర్వాత అమ్మాయి కూడా మంచిది, చక్కగా నాకు కార పొళ్ళు అవి పంపిస్తూ ఉంటుందని కూడా చెప్పారు. కాకపోతే ఇంటికి రావటం లేదు. నేను వచ్చాక ఇంటికి రావటం చేశాను, తరచుగా రావటం. తర్వాత రోజు వచ్చేవాడు, అందరితో పాటు అబ్బాయికి స్వీట్స్ అన్నీ ఇచ్చేవాడు. అన్నీ ఎప్పుడైతే మా గవర్నమెంట్ విడిపోయింది ఆ రోజు నుంచి మా దగ్గర మళ్ళీ అందరూ ఆగిపోయారు. రాలే, అతను కూడా రాలే. సో గెలిస్తే మీతో, గెలకపోతే ఎవరు లేరు మీతో. సో ఇది మీ ప్రయాణం, పవర్ పాలిటిక్స్, ఇది నా ప్రయాణం. సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎక్కువగా కష్టాలే చూశాను చెప్పాలంటే. ఎన్టీఆర్తో గడిపిన కొద్ది సమయం తప్ప నాకు ఆనందమైంది. ఈ జీవితం పుట్టిన దగ్గర నుంచి లేదు. ఇప్పుడు ఒకే రకమైన నిర్వేదం, అంటే ఒకే ఏకాంతం. ఇది జీవితం, ఏకాంత జీవితం, ఒంటరి జీవితం. ఇప్పుడు కూడా మళ్ళీ నా మొదటి సాహిత్య ప్రపంచం ఏదైతే ఉందో అదే నాకు తోడుగా నిలబడింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.